ఎన్నో దెబ్బలు తిని వాటిని ఎదుర్కొని ఒక లక్ష్యాన్ని ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరడమే ఈ అన్స్టాపబుల్ కార్యక్రమం. అది నాకు నచ్చింది, అందుకే నేను అన్స్టాపబుల్ సరే ఎందుకు పెట్టాం పేరు ఏంటి అన్నది చెప్పాను. నేను దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అయినా అందరు నటినట్లు రావడం, వాళ్ళతో నేను మాట్లాడడం, వాళ్ళ భావోద్వేగాలు లేకపోతే వాళ్ళ చెప్పుకోదలుచుకునేవి, వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి కష్టం కలగకుండా, వాళ్ళని నెట్టకుండా తెలివిగా మాటలతో నెట్టిస్తూ వాళ్ళని నటిస్తూ కొంత సో వాళ్ళు కూడా కంఫర్ట్ సో ఫీల్ అవుతారు. ఎందుకంటే మరి ఆయనకి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన ఎన్ని అటు ఒక నిర్మాతగా కానివ్వండి, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ కొడుకు తండ్రిగా అయితేనేమి, ఇలా అలా ఒక సరే కుటుంబం గురించి చెప్పాను నేను. సో ఇలా మరి ఇది ఆయన చేతుల్లో పడింది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి రూపం తీసుకుంటుందని కళాఖండిగా ఈ వేదిక మీద చెప్పగలుగుతున్నాను. నాకు ఒక రకంగా నా గురించి అందరూ తెలుసు, ఎందుకంటే నేను ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడిని. నా అభిమానులకు అయితే నాకంటే ఎక్కువ తెలుసు, నా సినిమాలు, నా రికార్డులు, ఎక్కడెక్కడే ఏ సెంటర్లో ఎన్నెన్ని రోజులు అన్ని నా సినిమాలు, ఏ సినిమా ఎంతెంత కలెక్ట్ చేసినాయో అవన్నీ నా అభిమానులకు తెలుసు నాకంటే బాగా ఇప్పుడు. సో అలాగే ప్రతి ఒక్కరి యొక్క పుస్తకాన్ని, జీవిత పుస్తకాన్ని ఆవిష్కరించాలి. వాళ్ళకు కూడా ఇప్పుడు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ కూడా బాధల్లో ఉన్నప్పుడు బయట కక్కుకున్నప్పుడే మనిషికి ఒక ఏమిటో ఆచ్ఛేదన లభిస్తేనే అదొక మన ఒక బరువు తగ్గినట్టు, తగ్గినంత సాయం చేసిన వాళ్ళం అవుతాం. అటువంటి ఇప్పుడు ప్రజాసేవలో కూడా ఇది ఒక సేవే, అన్స్టాపబుల్ అన్నది. నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి, లేకపోతే హిందూపూర్ ఎమ్మెల్యేగా అయితేనేమి, లేకపోతే కళామతి తల్లి ఆశీస్సులతో నేను సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలు అయితేనేమి నటుడిగా, అలాగే ఈ రకంగా కూడా వాళ్ళకి ఆచ్ఛేదన ఇవ్వడం కూడా ఒక కళాసేవ అవుతుంది. సో ఈ నాకు ఈ అవకాశం కలిగినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అల్లు అరవింద్ గారికి అండ్ అందరికీ అజిత్ ఠాకూర్ గారికి, ఠాకూర్ హాత్ ముజే దే దే అంటే ఆయనేమో కార్డ్ తీయతో వ్యాక్సిన్ కాసేలేంగి నై ఆ బతానా పడేగా అవి నై పీచేపుడికే అలాగే చాలా సంతోషం. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు 16 ఏళ్ళే అని చెప్పాను, ఇక్కడ 18 ఏళ్ళు వయసు అడగకూడదు ఆడవాళ్ళని, సంబంధం అడగకూడదు మొగాళ్ళని. సో అలా సో చాలా థ్యాంక్స్, బాగుంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మొదలుపెట్టాం. ఆల్ ద బెస్ట్ అండ్ ప్రోగ్రామ్ అన్స్టాపబుల్ ఇప్పుడే చెప్పాను, కలుద్దాం ఆహాలో అన్స్టాపబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్స్టాపబుల్ నవంబర్ 4 కలుద్దాం ఆహాలో. నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్గా మన ముందుకి ఒక కొత్త పాత్రలో, సరికొత్త పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. సార్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మనందరం నిజంగా ఊహించని, మనందరం ఆశ్చర్యపోయే ఒక కార్యక్రమాన్ని ఆహా ద్వారా మన ముందుకి ఈ కార్యక్రమం సాధ్యపడింది. అండ్ లెజెండ్ హిమ్సెల్ఫ్, స్వయాన లెజెండ్ని ఒక హోస్ట్గా మార్చి అన్స్టాపబుల్ని మన ముందుకు తీసుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.